గంధ మహోత్సవం ముగియడంతో మూడవ రోజు రొట్టెల పండుగకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో బారాషాహి దర్గాకు చేరుకున్నారు. స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషాద్ అలీ దర్గా దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నెల్లూరు బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ వైభవంగా కొనసాగుతోంది. జిల్లా నుండి కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. గంధ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్చుకున్నారు. ఉదయం నుంచే దర్గా ముందు బారులు తీరిన భక్తులు బారాషాహిదుల సమాధుల దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నౌషాద్ అలీ కుటుంబ సమేతంగా దర్గా దగ్గర పూజలు చేశారు. ముజావర్ల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. పండుగ నాలుగు రోజులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతిరోజు ఏర్పాట్లను నేతలు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు బారాషాహి దర్గాలో గంధ మహోత్సవంను వైభవపేతంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తీసుకువచ్చిన గంధాన్ని భక్తులకు పంచిపెట్టారు. రొట్టెల పండుగలో గంధం మహోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తుల కోలాహల మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగగా గంధం మహోత్సవం జరిగింది. 11 బిందెల్లోని గంధాన్ని భక్తులకు పంచారు. ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తీసుకువచ్చిన స్వచ్ఛమైన చందనం పౌడర్, గులాబ్, అత్తర్లను కలిపి గంధాన్ని తయారు చేశారు. ముందుగా స్థానిక కోటమిట్టలోని అమానియా మసీద్ నుంచి గంధం మహోత్సవాన్ని ప్రారంభించారు. మినీ లారీలో గంధాన్ని తీసుకుని బారాషాహి దర్గాలోని ఈద్గా ప్రాంతానికి చేరుకున్నారు. దారి పొడవునా గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఈద్గా ప్రాంగణం నుంచి సభ్యులు పవిత్ర గంధమున్న బిందెను గుర్రం సవారీపై ఊరేగిస్తూ దర్గాకు తీసుకువచ్చారు. దర్గా పీఠాధిపతి గంధాలకు ప్రత్యేక ప్రార్థనలు జరిపి వహీదుల గుమ్మతులపై గంధాన్ని చల్లారు. అనంతరం గంధాన్ని భక్తులకు పంచారు. आगे बढ़ो हमारे
నెల్లూరులో జరిగే ఈ పవిత్రమైన ఈ రొట్టెల పండుగ సందర్భంగా రాత్రి 12 బిందులతో గంధాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ఈ సమాధులకన్నిటికి యాక్చువల్గా గంధంతో పూజ చేశారు ఈ పూజ అయిన తర్వాత వాటిని పూలతో అలంకరించారు ఇదైన తర్వాత ఇప్పుడు భక్తులందరినీ లోపలికి అలవ చేస్తున్నారు అయిన తర్వాత భక్తులందరూ వారి పూజ వారి యొక్క వారి కోరికల్ని తలుసుకొని ఇక్కడ పూజించడం జరుగుతుంది అంటే తెల్లవారిన తర్వాత రొట్టెల ఈ యొక్క చెరువులో స్వర్ణాల చెరువులో రొట్టెలను వదులుతారు ఈ విధంగా పోయే వాళ్ళందరికీ మంచి జరగాలని భగవంతుని అందరినీ వారి యొక్క కోరికలు తీరేటట్టుగా చేయాలని నేను ప్రార్థిస్తూ ఈ యొక్క గ్రంథం ద్వారా ఇక్కడ జరిగే పుణ్యాల ద్వారా ఈ రాష్ట్రము మన ప్రజలందరూ సౌభాగ్యంగా ఉండాలని మనం అందరమే ప్రతి ఒక్కరి కోరికలు మంచి కోరికలు అన్ని తీరాలని భగవంతుని కోరుకుంటూ అందరూ వచ్చి ఈ యొక్క రొట్టెల పండుగకి అన్ని సదుపాయాలు చేస్తున్నాము ఎవరేం జంకాల్సిన అవసరం లేదు అన్ని మీకు కావాల్సిన అన్ని వసతులు క్రియేట్ చేస్తున్నాము కుటుంబ సమేతంగా వచ్చి మీరు ఈ పండుగని మన నెల్లూరు పండుగని నిజంగా దీన్ని ఎంతో భక్తిపూర్వకంగా చేసుకోవాలని కోరుకుంటూ బారాషాహి దర్గా రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల వారు చేసుకునే పండుగ రొట్టెల పండుగకు వచ్చే ప్రతి ఒక్కరూ కోర్కెల రొట్టెలను అందుకొని దర్గాను దర్శించి తరిస్తుంటారు అంతటి ప్రాముఖ్యత కలిగిన దర్గా స్వర్ణమయమైతే ఎలా ఉంటుంది ఇదేంటి అనుకుంటారా అవును నెల్లూరుకు చెందిన ముసవీర్ అనే స్వర్ణకారుడు దర్గాను స్వర్ణమయం చేశారు ఇదేంటి బారాషాహి దర్గా స్వర్ణమయమైంది అనుకుంటారా అవును నెల్లూరు జెండా వీధికి చెందిన స్వర్ణకారుడు షేక్ ముసవీర్ దర్గాను స్వర్ణమయం చేశారు దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగను పురస్కరించుకొని స్వర్ణంతో సూక్ష్మమైన దర్గా నమూనాను తయారు చేశారు అంతేకాదు దర్గాలో ఉన్నట్లుగానే 12 సమాధులను ఎత్తైన మినార్ను కూడా స్వర్ణంతో రూపొందించారు దర్గా ముందు భాగాన భక్తులు బిందెలతో గంధాన్ని తీసుకెళ్తున్నట్లు కూడా స్వర్ణంతో భక్తుల నమూనాలను రూపొందించారు దీంతో పాటు స్వర్ణాల చెరువుగా పిలుచుకునే నెల్లూరు చెరువులో భక్తులు కోర్కెల రొట్టెలను అందుకునే సూక్ష్మ నమూనాను కూడా ముసవీర్ అద్భుతంగా తయారు చేశారు 6 గ్రాముల బంగారు వెండితో 2 రోజుల పాటు శ్రమించి ముసవీర్ ఈ నమూనాలను తయారు చేశారు ఎంతో విశిష్టమైన బారాషాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ఈ నమూనాను తయారు చేసినట్లు ముసవీర్ తెలిపారు దేశాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ 3-4 రోజులు ఈ పండుగ జరుగుతుంది దానిని పురస్కరించుకొని ఆయా రొట్టి పెళ్లి రొట్టి కానీ భాగ్యం కానీ ఆరోగ్యం కానీ చదువు కానీ రొట్టెలు వదిలి వాళ్ళు ఒక కోరికలు తీర్చుకొని పోతారు అటువంటిది మన నెల్లూరులో ఉన్నందుకు మన నెల్లూరు జిల్లా వాసులందరూ చాలా గర్వపడుతున్నారు ఈ సూక్ష్మమైన బారాషాహి దర్గా నమూనా తయారు చేయడం జరిగింది ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు